వెల్కమ్ టు తెలుగు మంత్ర ఛానల్. వృద్ధుల్లో ఆయుష్ పెరగాలంటే ఈ నియమాలు పాటిస్తే చాలట. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆరోగ్యం కోసం, ఆయుర్ వృద్ధి కోసం తీసుకోవాల్సిన ఔషధాలు, చేయవలసిన సాధనాల గురించిన అనేక విషయాలు నిత్యం మన చెవిలో పడుతూనే ఉంటాయి. అయితే అవేవి లేకుండానే ఆయుష్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. కేవలం రోజు ఇల్లు దాటి కాసేపు అలా వెళ్ళొస్తే చాలో వయోవృద్ధుల ఆయుష్ పెరుగుతుందని జోర్నల్ ఆఫ్ ది అమెరికన్ జేరియాట్రిక్ సొసైటీ అనే ఇటీవలి సంచికలో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. పనితనంలో ఇబ్బందులు, వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ రోజు ఇల్లు దాటి బాహ్య ప్రదేశాల్లో కాసేపు గడిపితే 70 నుంచి 90 ఏళ్ల మధ్యనున్న వాళ్లను వారు పరిశీలించారు. ఇల్లు దాటకుండా ఉండిపోయే వాళ్లతో పోలిస్తే రోజు బయటకు వెళ్లి వచ్చేవారి ఆయుష్ గణనీయంగా పెరిగినట్లు ఆ పత్రికల్లో పేర్కొన్నారు. వృద్ధులను ఈ పరిశోధకులు 3 బృందాలుగా ముందు విభజించారు. వారిలో ప్రతిరోజు బయటకు వెళ్లేవారు, వారానికి 2 నుంచి 5 సార్లు వెళ్లేవారు, చాలా అరుదుగా అంటే వారానికి ఒకసారికన్నా తక్కువగా బయటికి వెళ్లేవారు, ఇలా వృద్ధుల్ని వీరు 3 బృందాలుగా విభజించారు. వీళ్లందరిలో మరణాల రేటును గమనిస్తే రోజు బయటకు వెళ్లేవారిలో చాలా తక్కువగాను, ఎప్పుడో అరుదుగా మాత్రమే వెళ్లే వాళ్లలో చాలా ఎక్కువగాను ఉన్నట్లు వారు కనుగొన్నారు. విశేషమేంటంటే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులు ఉన్న వారికి ఆయుష్ కూడా రోజు బయటకు వెళ్లడం వల్ల పెరిగినట్లు ఆ అధ్యయనాల్లో వెల్లడైందట. మౌలికంగా రోజు బయటకు వెళ్లడం ద్వారా బాహ్య ప్రపంచంతో వీరికి ఏర్పడే అనుబంధమే వీరి జీవ చైతన్యం పెరగడానికి, తద్వారా ఆయుష్ పెరగడానికి కారణమవుతున్నట్లు ఆ వ్యాస రచయితలు వివరించారు. సో వృద్ధుల్లో ఆయుష్ పెరగాలంటే పైన తెలిపిన నియమాలు పాటిస్తే తప్పక పెరుగుతుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.